నమస్తే, వెల్కమ్ టు బహుజన్ వార్తలు. నేను వసంత. కృష్ణా జిల్లాలో అంబేద్కర్ టీవీ నందిగామ నియోజకవర్గంలో కార్యవర్గ సమావేశం జర్మనీ హాస్టల్లో జరిగింది. ఈ కార్యక్రమంలో స్నేహ టీవీ ఫౌండర్ మరియు చైర్మన్ డాక్టర్ కటికల శివభాగ్యారావు, అంబేద్కర్ టీవీ మేనేజింగ్ డైరెక్టర్ జేబీ రాజు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సమావేశంలో నందిగామ అంబేద్కర్ టీవీ నియోజకవర్గ స్థాయి కమిటీని ఎన్నుకోవడం జరిగింది. నందిగామ నియోజకవర్గ కన్వీనర్గా వేల్పుల జెస్సీ డేవి, అడిషనల్ కన్వీనర్గా కేజెడ్ఎస్ కుమార్, కో కన్వీనర్లుగా అందుగుల రత్నరాజు, మన్నెం యేసుదాసు, తాళ్ళూరి రామాంజనేయులు ఎంపికయ్యారు. మెంబర్లుగా విఏ జోసెఫ్, విజయచంద్ర, పెసరమెల్లి శేఖర్బాబు, పిల్లి జయరాజు, నాగభూషణం, వరప్రసాద్ తదితరులు ఎంపిక చేయబడ్డారు. అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీకి సంబంధించినటువంటి కమిటీని ఇప్పుడు అంబేద్కర్ ఛానల్కి సంబంధించింది. ఇప్పుడు ప్రకటన ఏదైతే జరిగిందో రంజిత్ గారు ప్రకటించారు, లిస్ట్ అవుట్ చేశారు. వాళ్ళందరినీ కూడా మేనేజింగ్ డైరెక్టర్గా వాళ్ళని నామినేట్ చేస్తూ నేను కన్ఫర్మ్ చేస్తున్నాను. మీ అందరి సమక్షంలో ఈ కమిటీ ఇప్పుడు ఏర్పాటైంది. ఇక నుంచి మీరు బాధ్యత తీసుకుని ముందుకెళ్ళవలసింది. 20 లక్షల టార్గెట్ ఏం కష్టం కాదు. ఒక్కొక్కళ్ళని చూస్తుంటే ఒక్కొక్కళ్ళు మొబిలైజేషన్ చేయగలిగే శక్తి డబ్బు లేకపోవచ్చు, కానీ మీకున్న ఇమేజ్ని బట్టి తప్పకుండా మొబిలైజ్ చేస్తారు. అయితే అతి తొందరలో ఈ 20 లాక్స్ మీరు చేస్తే మరి 1 సంవత్సరం లోపలనే మన ఛానల్ వస్తే మన వాయిస్ ఆఫ్ ది వాయిస్లెస్, ముఖనాయక అన్నాడు అంబేద్కర్ ముఖనాయక పరిస్థితి పెట్టి ఇది మోడర్న్ ముఖనాయకగా మనం ముందుకు తీసుకెళ్ళగలుగుతాం. అందువల్ల అందరికీ కూడా ఈ కన్సెంట్ ఇచ్చి ఇందులో మరి పార్టిసిపేట్ చేయడానికి మెంబరు ఆఫీస్ బయరుగా ఉండడానికి ఒప్పుకున్న మీకందరికీ కూడా మరొక్కసారి నేను హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. బహుజన వర్గాల గొంతుకగా ప్రధాన భూమిక రాబోయే రోజుల్లో పోషిస్తుందని ఆశిస్తా ఉన్నాను. దానికోసం మేమందరం కృషి చేస్తాం. మీడియా అనేది వాళ్ళ ప్రతి రంగంలో కూడా చొచ్చుకుపోయి నిర్ణయాత్మక శక్తిగా తయారైనటువంటి రోజుల్లో ప్రింట్ మీడియా 20 సంవత్సరాల క్రితం అయితే మనము ఒక పత్రికలో ఏది రాస్తే అదే వాస్తవం అనేటటువంటి నమ్ముతున్నటువంటి రోజుల్లో దాని ప్రాధాన్యతని గమనించినటువంటి ఇతర ఉన్నత వర్గాలు దాన్ని పూర్తిగా కబ్జా చేయడం ద్వారా రాజకీయాల్లోకి చూసుకోవచ్చు ఈ రోజున ఈ స్థితిలో ఉండటాన్ని మనం గత 4 దశాబ్దాలుగా గమనిస్తూ ఉన్నాం. ఈ పరిస్థితి వాళ్ళని జాతీయంగా అంతర్జాతీయంగా ఉన్నత స్థానాల్లో నిలబెట్టడం కూడా మనం గమనించాం. కానీ బహుజన వర్గాలు మాత్రం ఇంకా అణగారిన స్థితిలోనే మన పేపర్లో మన పేరు, మనకు అన్యాయం జరిగినా కానీ, మన విజయాలు కానివ్వండి, ఏది జరిగినా కానీ మన వార్త ఒక మీడియాలో రావాలంటే ఎవరినో ఒకళ్ళు వెళ్ళి బతిలాడుకోవాల్సినటువంటి పరిస్థితిలో ఇంకా ఉన్నాం. ఆ కొరతను తీర్చేదానికి ఈరోజున అంబేద్కర్ టీవీ ముందుకు రావడం అనేది సంతోషం. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.